తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కుటుంబ సమస్యలు తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యపరంగా సమస్యలు తీరిపోయి ఊరట చెందుతారు. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కారం అవుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. పూర్వపు మిత్రుల నుండి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీలోని ప్రతిభా పాఠవాలకు గుర్తింపు లభిస్తుంది. రచనా వ్యాసంగాల పట్ల అధిక ఆసక్తి చూపుతారు. పండితులు ప్రముఖులను కలుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన మార్పులుంటాయి. పారిశ్రామిక రంగంలోని వారికి కవులకి కళాకారులకి సన్మాన యోగం ఉంది. ఈ ధనుసు రాశి వారికి కూడాను ఏలినాడిచే నడుస్తుంది. 2014 నవంబర్ 2 నాడు ఇది ప్రారంభమైంది. కనుక ఈ ఏలినాడిచని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. అఘోర పాశుపత హోమం చేయించాలి. తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి ఈ రకమైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోక తప్పదు. దక్షిణ ఆఫ్రికా టీంకి మధ్య క్రికెట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ టీం ఘోరంగా ఓడిపోతుంది. ఈ విషయాన్ని ఈ టోర్నమెంట్ స్టార్ట్ కావడానికి 2 నెలలు ముందుగానే చెప్పడం అనేది జరిగింది.